పార్టీలో జరుగుతున్న పరిణామాన్ని అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైనారు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు, కార్యకర్తలు ఏం చేస్తుందో, ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులు, కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో, ఎవరితోనైతే పోరాటం చేసినామో, మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసమీక్షలు కృషి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది, భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందు కొడుతుంది. విభక్తి సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది, జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంచవచ్చు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను చెప్పండి. ఇలా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో కార్యకర్తలు అభిమానులు